మురికి కూపంగా మారుతున్న తూప్రాన్ పెద్ద చెరువును కాపాడండి అంటూ గ్రామస్తులు కోరుతున్నారు. పాలకులు చెరువ తీసుకొని చర్యలు తీసుకోవాలని వేడుతున్నారు. మెదక్ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో పెద్ద చెరువు గత కొన్ని సంవత్సరాల నుండి తూప్రాన్ పట్టణానికి ఆదర్శంగా ఉండేది. తూప్రాన్ పెద్ద చెరువు నిండింది అంటే చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు ఎంతో సంతోషంగా ఉండేవారు. పూర్వం గత కొన్ని సంవత్సరాల నుండి చెరువు నిండింది అంటే గ్రామస్తులు నీటిని తాగడానికి, స్నానం ఆచరించడానికి, బట్టలు ఉతకడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, పిల్లలు, పెద్దలు, గ్రామస్తులు ఉదయం లేవగానే చెరువు కట్టపైకి వచ్చి నీటిలో స్నానం ఆచరించేవారు. తూప్రాన్ పెద్ద చెరువు పాలకుల నిర్లక్ష్యం వలన గత కొన్ని సంవత్సరాల నుండి తూప్రాన్ డ్రైనేజ్ వాటర్ రావడం వలన పెద్ద చెరువు మురికి కూపంగా మారింది. తూప్రాన్ ముద్దుబిడ్డ ప్రజా గాయకుడు గద్దర్ తూప్రాన్ కు కరువు ప్రాంతంగా చూడలేక ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీరు తెచ్చి చెరువులో కలపడం జరిగింది. కానీ ఇప్పుడు తూప్రాన్ చెరువు మురికి నీటితో నిండుతూ పాడవుతోంది. ఇకనైనా అధికారులు, పాలకులు గమనించి పెద్ద చెరువును కాపాడాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. తూప్రాన్ చెరువు ఎంతో ప్రసిద్ధి గాంచినది. తూప్రాన్ చెరువులో పెద్ద చెరువు తూప్రాన్ కన్నది పెద్ద చెరువు తూప్రాన్. పెద్ద చెరువు చెరువు కట్ట పూర్వము ఈ పశువులు దాగే వాటరు, రజకులు వచ్చి బట్టలు ఉతుండే, స్నానాలు చేస్తుండే గ్రామ ప్రజలు. ఇప్పుడు పెద్ద చెరువు మురికి చెరువుగా మారింది. ఈ చెరువును, మురికి చెరువును గోదావరి వాటర్ కేసీఆర్ గారు గోదావరి వాటర్ వదులుతున్నాడు. మన ప్రజా గాయకుడు గద్దర్ గారు ఎత్తిపోతల పథకం కింద గోదావరి వాటరు వచ్చిన పెద్ద చెరువులో ప్రయోజనం లేదు. దీన్ని మనం పెద్ద చెరువును కాపాడుకోవాలి. ఇటు రాజకీయ నాయకులు కానీ, తూప్రాన్ గ్రామ ప్రజలు కానీ కాపాడుకొని స్వచ్ఛందంగా నీళ్లు పశువులు తాగడానికి మనసు, ప్రజలు స్నానాలు, కాలనృత్యాలు, రజకులు బట్టలు ఉతికేవాళ్ళు ఇంతకుముందుకు. ఇప్పుడు ఈ చెరువులో పశువులు కూడా తాగడం లేదు. ఈ చెరువును శుద్ధి చేయాలని నేను తూప్రాన్, ఈ చెరువులో తూప్రాన్ మోరి నీళ్లు, డ్రైనింగ్ వాటరు, ఈ మురికి నీళ్లు రావడం వల్ల ఈ మురికి చెరువుగా తయారైనది. ఈ వాటర్, మోరి వాటర్ కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ, ఇక్కడనే దగ్గర వాగు ఉన్నది. ఆ వాగులో కలిపినట్టయితే ఈ చెరువును మనము తూప్రాన్లో మురికి చెరువుగా మారినది. దాన్ని మంచి చెరువు మార్చడానికి మన తూప్రాన్ డ్రైనేజ్ నీళ్ళు, మోరి నీళ్ళు వేరే దిక్కు మలపాలని నా యొక్క వినపం. పూర్వ వైభవంగా చెరువు పూర్వం ఎట్లుండనో అట్లా చెరువు పూర్వంగా వైభవంగా తెచ్చుకోవాలని ఇటు గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు అండదండలతోని మళ్ళా చెరువును పూర్వ చెరువుగా మార్చాలని కోరుకుంటున్నాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నెంబర్స్ 7981356374 9618034138.